హాయ్ గైస్, వెల్కమ్ టు ఉదయ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మీకు చాలా వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు చేతనంతనైన సాయం మీకు చేయడానికి చూస్తాను. మీ సహకారం కావాలి ప్లీజ్. మరవాన్ని చూడండి, మనం వేరే మొక్క కింద ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా మీకు ఏ మందులు ఏ ఆర్గానిక్ ఏం లేకుండా సింపుల్గా చెప్తాను చూడండి, మీకు అర్థమయ్యేలాగా అందరూ చేసుకునే విధానమే. మరవాన్ని మంచి హెల్దీగా ఉన్న మొక్కని తీసుకుని చూడండి, మంచి ఒక చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. చిన్న అంటే మరీ చిన్నగా కట్ చేయకూడదు, మినిమం మన వేలు కన్నా కొంచెం పొడుగ్గా ఉండాలి కొమ్మలు. ఇది ఎలా బ్రతికించాలి చెప్తాను. ముందు మొక్కని ఇప్పుడు మనం ఉన్న మొక్కని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోండి. మొక్కకు నీరు ఎక్కువైతే ఉత్తుని పాడైపోతుంది, అలాగని ఫుల్గా ఎండలో కూడా పెట్టకూడదు. చలికాలం వర్షాకాలం అన్నారంటే ఫుల్ ఎండలో పెట్టుకోండి, పర్లేదు బాగా బతుకుతుంది. అంతేగాని ఎండల కాలం మాత్రం ఎండలో ఎక్కువ పెట్టకండి, మరవాన్ని ఉత్తుని చనిపోద్ది. కొంచెం షెమిషల్లో తీసుకురావాలి మరం చెట్టినప్పుడు, మధ్యం దాకా ఎండ, మధ్యం చినీడ. అలా వాటర్ కూడా చాలామంది డైలీ పొద్దున సాయంత్రం అదే పని కట్టు అన్నట్టు పొద్దున సాయంత్రం వేస్తూనే ఉంటారు. అలా వేస్తే మా కుత్తును పాడైపోద్ది. ఈసారి ఫుల్గా వేసామంటే వాటర్ మళ్ళీ డ్రై అయ్యే వరకు దానికి అసలు వేయకూడదు వాటర్. అది ఒక్కటి గుర్తుపెట్టుకుని మొక్క చాలా హెల్దీగా పెరుగుతుంది. చూడండి, కొమ్మలన్నీ ఇలా కట్ చేసిన తర్వాత మొత్తం నల్ల మట్టి, ఎర్రమట్టి, వర్మి కంపోస్ట్, కొంచెం ఇసుక, అన్నీ మన దగ్గర మనకి ఒకటి ఉంటే ఒకటి, మూడు ఉంటే మూడు, ఎంత మెత్తన మట్టి వేసుకుంటే అంత మంచిది. బాగా మిక్స్ చేసుకుని చూడండి, మనం ఎంత మెత్తన మట్టిలో నాటితే మనకు రిజల్ట్ అనేది అంత త్వరగా ఉంటుంది, అంత బాగా ఉంటుంది. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు మీకు ఏ డౌట్ వచ్చినా సరే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఇలా మట్టిని కలిపి పెట్టుకున్న తర్వాత మనం చూడండి, పాట్లోకి మనం ఎక్కువ వేయకూడదు, మట్టి సగం వేసుకుని పెట్టుకోవాలి పాట్లోకి. చూడండి, పాట్లోకి మనం కొంచెం మట్టి వేసుకున్న తర్వాత కొమ్మలన్నిటినీ మనం వరుసగా పెట్టుకోవాలి. ఒకటి తిరగ మరగ కాకుండా సమానంగా చిగురులన్నీ పైకుండేలాగా అన్నీ సదురుకోవాలి అందంగా. అంటే నేను ఇలా ట్రై చేసి రిజల్ట్ కూడా నాకు తెలుసు కాబట్టి మీకు ఇలా ఈజీ వేలో చెప్తున్నాను. మీకు ఇలా మేము ఒక 50 మొక్కలు 100 మొక్కలు తయారు చేస్తూ ఉంటాం మా నర్సరీలోనే. మినిమం 50 తయారు చేస్తే మినిమం 100% బతికేస్తాయి. కనమే కొంచెం నీరు ఎక్కువయ్యో, మేము టయానికి సరిగా పట్టించుకోక అలా పాడైపోతుంటాయి. కానీ మీరు 1-2 ట్రై చేసుకుంటే ఈజీగా బతికేస్తాయి. ఎందుకంటే మనం జాగ్రత్తగా చూసుకుంటాం కాబట్టి. 1-2 చూడండి, ఈజీగా అలా నాటేసుకుని కొంచెం చుట్టూరు కొంచెం గట్టిగా నొక్కి జాగ్రత్తగా చూడండి. అంతే, చాలా ఈజీ. ఇలా పెట్టేశారు బతుకుతుందా అని చాలామంది డౌట్ ఉంటుంది. డౌటే పడకండి, మనం ఒక ప్రయత్నం అనేది చేయాలి. ముందు సక్సెస్ అయిందనుకో దాని అంత హ్యాపీ ఇంకోటి ఏది ఉండదు. ఏదో ప్రయత్నం చేయకుండా ఏదో చెప్పేశారులే అని అనుకోవడం కాదు. ఇది సేమ్ ఇలా మీరు ట్రై చేసి చూడండి, 100% రిజల్ట్ మీకు దొరుకుతుంది. అప్పుడు మీరే చెప్తారు చాలా ఈజీగా మొక్క నాటడం ఎంత ఈజీగా బతికేసింది ఏట అని. మరవాన్ని పెంచడం భయపడే వారు అందరూ దీన్ని ఇంత ఈజీగా బతుకుతుంది అని మీరే అంటారు. ఇలా చూడండి, మరవం నాటుకున్న తర్వాత పక్కన పెట్టుకుని వాటర్ వేయాలి మొక్కలకి. నాటేటప్పుడు ఫుల్గా వేయాలి వాటరు, ఏదో కొంచెం వేసామా కొంచెం అన్నట్టు కాకుండా ఫుల్గా వేయాలి వాటరు. చూడండి, ఫుల్గా వేసుకున్న తర్వాత ఫుల్ వాటర్ వేసిన తర్వాత దీన్ని కొంచెం నీడలో పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు కొమ్మలు నాటిన మొక్కని ఒక 10 డేస్ కూడా అలా మనకు ఫ్రెష్గా ఉంది అంటే అది బతికేసినట్టే, ఇంకా అస్సలు మీకు తేడా లేదు. అప్పుడు లైట్గా ఎండని కొంచెంగా పరిచయం చేయాలి దానికి. ఒకేసారి ఎండలో డైరెక్ట్గా పెట్టకుండా అంటే పొద్దున్న 9 నుంచి 10 నుంచి 11 దాకా ఎండ తగిలి ప్లేస్లో పెట్టుకోవాలి. అలా అలవాటు చేస్తూ ఉండాలి. అంతే చూడండి,
ఇది అలాగే వారం రోజులు ఫ్రెష్గా ఉంటుంది.